పట్టీలు కమ్మ ప్రింట్ చేయాలి. అయితే మొన్న నువ్వు తెచ్చి పెట్టమన్నావు కదా, ఆ రోజు తెచ్చిందని సంగతి చూస్తా నేను, మరి తెచ్చిందో తెలియదు నాకు, యాది లేదు, ఉందంటే తీసేస్తా, నాకు అవసరం లేదు. అది సిట్టీ నాకు ఏ డేట్ కాదు, మీకు ఐటమ్ ఇచ్చేస్తాను కదా, ముచ్చట ముందు డేటా ఇవాడు చూసుకో. సిట్టీ ఏం ఇయ్యలేదు, ఏం రాసుకోవాలి సిట్టీ? డేట్ అంటున్నావు కదా, అదే డేట్ రాసుకో. నేనే రాస్తాను, ఎవరు వాళ్ళు రాసు. ఇదే ఇదే డేట్, 13/8/19 19. ఎన్ని పైసలండి? 8,000. చేతిని లెక్క చేసేసుకుని ఇంకా బాగా ఉన్నది, రెడీగా ఉన్నది. చేసిందారు చేసేదాను. పదహారు నెలలు 12/6/19 19 నెలలు అంటే 8,000 6 నెలలకు ఇంత అవుతుంది. మళ్ళీ 6 నెలలకు తర్వాత మళ్ళా 12/7 నెలలకు మొత్తం 13,476 కలెక్టర్ ఇవాళ 3 రూపాయలు సను కట్టుకుని కూడా 3 రూపాయలు అందరికీ అంతే. 100,000 రూపాయలు తీసుకుంటే అది ఒక నీళ్ళు పోసాడు. లక్ష రూపాయలు తీసుకుంటే 2 కాడికి 50 తీసుకుంటే 2.5 చిల్లడానికి అవి 19 నెలల 19 నెలలు కొట్టుకుంటా పోతే ఇంకా 19 నెలలేనా కదా మొత్తం. నేను ఒక్కొక్కటి ఎక్కడ చూపిస్తాను మీకు. 8,000 × 3 = 240 240 × 6 = 1,440 6 నెలలు ఆబితాబి ఆరు 9,440 9,440 అమౌంట్ అయ్యా 8,000 ప్లస్ ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది 8,440. ఈ 8,000 19 నెలలకు ఇంట్రెస్ట్ కదా, కట్టేట కొడతావు డైరెక్ట్. 6 నెలలకోసారి కొడతాం, 6 నెలలకోసారి మితి కట్టాలి, మళ్ళీ లేకపోతే మితి పడుతుంది. అది మొదలే కండిషన్ చెప్తాం, ఏమా నిజమా కదా? 6 నెలలకోసారి మితి కట్టుతారా? మరి పోతాం కూడా, మళ్ళీ పోయి అడుగుతాం కూడా పైసలు, లేకపోతే మేము చేస్తాం, మాకు ఇస్తే మేము నేనైనా ఇంట్లోకి వెళ్ళి కట్టుకోవాలి కదా, నేను తెచ్చిన దగ్గర. మరి అది మస్తు కూడా పడతాయి ఇట్లా అయితే. మరి మేము మొదలే చెప్తాం, అది 6 నెలలు 6 నెలలు బ్యాంక్ వాళ్ళు కూడా కట్టుకోరు 6 నెలలకు మితి. బ్యాంక్ వాళ్ళు ఎందుకు ఉంటుంది? బ్యాంక్ వాళ్ళు ఉంటుందా? అడుగుదామా బ్యాంక్ సంవత్సరం ఒకసారి ఉంటుంది బ్యాంక్. ఇది బ్యాంక్ ఇది అదే ఇక దిక్కులే కాచుడు, మాకు దిక్కులే కాచుడు, మీకు సక్లేగా చేసుడు. 6 నెలలకోసారి మిత్తి అంటే ఏ దేశంలో లేదు మరి. దానికి ఏం మాట్లాడుతుంది, అది చెప్పే మాట్లాడతాం అది. అదే ఇక దిక్కులే కాచిన దానికి చేస్తారు మంచిగానే, కానీ బ్యాంక్ వాడు కూడా ఏడాదికి ఒకసారి ఇస్తా. ఆరు నెలలకు ఒకసారి మిత్తికి మిత్తి వేసి మరో కట్టాలి భూమి. ఆ ఇల్లు జాగా అమ్ముకున్నది నా నీళ్ళ కంటే. దిక్కులే కాయాల నాకు చెప్పుంటే ఇదంతా ఇదే ఉండదు, పెట్టేటోళ్ళకన్నా ఉండాలి కదా, ఇట్లా పెడుతున్నాం. అది 6 నెలలకోసారి మిక్సీ కట్టేటోళ్ళని ఊళ్ళని చూడలేదు. అదే మరి అట్లా ఎప్పటికీ నీకు ఇట్లా ఉన్నారు, మేము గట్లు ముప్పై
రాదండి రాసి సంతకం పెట్టమ్మా ఇదేనా నువ్వు కాంట చూసుకో సంతకం పెట్టి కాంట నుంచి చూపిస్తాం అన్ని రాదు జోక్ చూపించాలి కదా ఏం సోకినా ఉండేది దేశంలో లేని లెక్కనే ఉన్నది దేశంలో లేని లెక్క కరెక్ట్ కలిగేట లేక దేశంలో లేని లెక్క యాడుండ ఏ ఫైనాన్స్ లో ఉంటది ఏ ఫైనాన్స్ లో ఉంటది చెప్పు నాకు ఈ ఫైనాన్స్ పలానా ఫైనాన్స్ పేరు చెప్పు అడుగుదాం ఫైనాన్స్ అనుకో అదే మంచిది మనకేంది అదే ఇక మాకు దిక్కులేక వచ్చింది దానికి అని చెప్పాడు పంతొమ్మిది తులాలు రాస్తాం దాని సీలుకు రాజశీలు ఉంటాయి ఇక మీ ఇష్టం వచ్చినట్టు రాయరు ఎన్ని అని రాజమణి మీ అమౌంట్ వచ్చేసి ఇంకో బుక్కులు లేము సనుగు పెట్టాలి 3 రూపాయలు కట్టాలి 6 నెలలకు ఇంట్రెస్ట్ కట్టాలి అదే అమౌంట్ తీసుకోవాలి కదా30 రూపాయలు సన్నది దొడ్డది 40 రూపాయలు చెప్పి చిన్నది చిన్న సిటీ చిన్నది 500 13,500 500 ఇస్తే ఇంకా 30 రూపాయలు చూసి అదే నానా తీసిపో 4 ఉన్నారు ఇదమ్మా రెండు నెలల కింద మంచి ఉంటాపించిన ఇవాళ డబ్బాకి 300 రూపాయలు వెళ్ళింది ఉద్దరా అయిపోయి నాకేమొచ్చింది దందాలకు ఉంటాయి పెట్టిందా సంతకం పెట్టలేదా పెట్టలేదు ఏ తెలివితో నచ్చి పెడతారో ఏం తెలివి ఉంటుందో ఏంది బాబు సన్నయా లేవు నాన్న అవి రెండే అయిపోయినాయి ఇంకా 10 రూపాయలు తీసుకో లేకుంటే ఎవ నీకే ఫోన్ చేస్తున్నాడు పో పోయింది పెట్టి నానా చెప్పినాం కదా బిడ్డ ఇచ్చిండి 60 రూపాయలు నానా పాతది ఉంటే అన్నీ పెట్టేసేది మేమంటున్నాము మేము అది వాడుకున్నది కాదు ఏం చేసేది కదా వేస్తే రోడ్డు పోడతా పోయే తుమ్మింత పని ఏమైంది దిక్కు లేక పెట్టి వాళ్ళకి అట్లనే బంగ్లాలు కడతారు మీరు ఇట్లనే ఆడక తింటారు ఎందుకు పిచ్చ పొలం అవుతారు మీరు ఇది కాదా తెలుస్తుంది మీరు పిచ్చపేషం ఇన్నే తెలుస్తుంది ఇప్పుడు ఏమది ఇచ్చేస్తే 6 నెలలకు ఇంట్రెస్ట్ కడతారు ఏ ఫైనాన్స్ లో చూపి నాకు ముత్తూరు నాకు తెలియదు ముత్తూరు ఫైనాన్స్ తెలియదు నాకు ఏం చెప్తారు ఆయన అది ఎప్పుడుంటే చూపిస్తుంటే ఆయన ఏముంటుంది అని అదే కొండబోకనే సపోర్ట్ చేస్తాను ఇప్పుడు కొండబోయింటే చెప్తుంటే అంటున్నా అలా దిక్కులేక వచ్చిన దానికి ఇలా తెలుస్తుంది ఇక్కడ ఉద్దలదాన్ని లోపడేసి పూకంత వాళ్ళు కదా అనిపిస్తే చెప్పినట్టు ఇంటారు